నేను ఇవ్వలేనందువల్ల నేను ఆ డబ్బు పెట్టుకో నాతో అవ్వదని నేను చెప్పడం వల్ల ఆయన టికెట్ నిరాకరిస్తున్నాడని ఆయన చెప్పినట్టు, ఇదంతా కూడా వాస్తవానికి విరుద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ సిద్ధాంతానికి నిజమైన పార్టీ కార్యకర్తగా నేను ఖచ్చితంగా పార్టీలో ఉంటా. పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే అది చేసి తీరుతాను, దాంట్లో రెండో ఆలోచన లేదు. దయచేసి ఏదైతే ఈ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఏదైతే ఈ అనవసరమైనటువంటి ఈ మాట 10 కోట్లు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు అడిగినాడు, అది ఇవ్వకపోవటం వల్ల నాకు టికెట్ రాలేదు, ఇది కరెక్ట్ కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, అధిష్టానం ఏం చెప్పిందంటే నవీన్ నీ దగ్గర డబ్బు లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు అవసరం ఉంది కాబట్టి వేరే వ్యక్తిని తీసుకుని వస్తున్నామని చెప్పినారు. కానీ అధిష్ట ప్రెసిడెంట్ చెప్పిన మాట కాదు, మా లీడర్ చెప్పిన మాట కాదు. దాంతో నా తమ్ముడు దానికి కావాల్సిన డబ్బు నేను ఖర్చు పెడతానని నా తమ్ముడు కూడా చెప్పిన మాట వాస్తవం. నిన్నొక వర్షను ఈరోజు ఒక వర్షను మాట్లాడడం నాకు అలవాటు లేదు. నిన్న ఏదైతే చెప్పినానో అందులో పీసులు పీసులుగా చేసి సోషల్ మీడియాలో కొంతమంది నన్ను వాడుకొని వేరే రకంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసినారు, అది నిజంగా కరెక్ట్ కాదు. 100% జరిగిన సంఘటన ఇదే, ఇంతే జరిగింది. కానీ నా ఆవేదన నా బాధ అయితే ఉంది, ఇందులో వేరే మాట లేదు. ఎందుకంటే పార్టీకి ఇన్ని సంవత్సరాలుగా కష్టపడినాను, పార్టీని స్థాయిలోకి తీసుకొని వచ్చినాను. మరి న్యాయంగా నాకు దక్కాల్సినది, నాకు దక్కాల్సింది వేరే వాళ్ళకి దక్కుతా అన్నప్పుడు మీకు ఆదేశాలు వచ్చినాయా చెప్పినారు? లేదు, వాళ్ళే చెప్పినారు ఇవ్వటం లేదు ఈసారి అని చెప్పినారు. ఇవ్వటం లేదు, ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పినారు. పార్టీకి పనిచేయండి అన్నారు. ఆల్టర్నేటివ్ అన్నారు. ఆల్టర్నేటివ్స్ అనేది మామూలుగా దానిపైన నాకు పెద్ద నమ్మకం లేదు, కానీ మేము వినాలి. కార్యకర్తలుగా పార్టీ పెద్దలు ఏం చెప్పినా కూడా ఈ పార్టీలో ఉండాలనుకుంటే అధిష్టానం ఏం చెప్తే నోరు మూసుకొని వినాలి, లేదనుకుంటే పార్టీ వదిలేసి వేరే పార్టీకి వెళ్ళచ్చు. కానీ నేను ఈ పార్టీలో ఉండాలనుకుంటున్నాను. రాజకీయాల్లో కొన్ని నచ్చే పనులు జరుగుతాయి, కొన్ని నచ్చని పనులు జరుగుతాయి. 2014లో నాకు అవకాశం వచ్చింది గెలుపోవటంలో అనేది దైవాధీనం. ఆ రోజు ఓడిపోయిండొచ్చు. ఈరోజు అవకాశం నీకు రానంత మాత్రాన సహజంగా ఇన్ని కోట్లు నాలాంటి వ్యక్తి ఇన్ని కోట్ల డబ్బులు పోగొట్టుకొని కేసుల్లో ఇరుక్కొని నాతో పాటు కార్యకర్తలు ఇరుక్కొని జైలు పాలయ్యి అందరు కూడా ఇబ్బందులు పాలైన తర్వాత వాళ్లకు న్యాయం చేకూర్చే బాధ్యత ఒక నాయకునిగా నాకుంటుంది. వాళ్ళని ఏ రకంగా కాపాడాలనేది నాకు అర్థం కాలే. వచ్చే వ్యక్తి అతనికి కావాల్సిన వాళ్లకు పనులు చేసుకుంటాడే తప్ప పార్టీకి ఇన్ని సంవత్సరాలుగా కమిటెడ్గా పనిచేసిన వ్యక్తులను కాపాడేది ఉంటుందని నాకు నమ్మకం లేదు. అదొకటే నా ఆవేదన, నా బాధ. అదొకటే నిన్న నేను మాట్లాడినాను. దాన్ని ఏదో ఇందులో కూడా అంటే నా ఫీలింగ్స్ చెప్పుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఈ సమాజంలో వస్తూ ఉంది. నాకు అర్థం కాలే. నిన్న నా ఆవేదన చెప్తే దాన్ని ఒకరేమో 10 కోట్లు అడిగినారు అనేసి కట్ చేసి దాన్ని యాడ్ చేసి పెట్టినారు, ఒకరేమో 5 కోట్లు అడిగినారు. నా తమ్ముడు ఇస్తానన్న డబ్బు అది, ఖర్చు పెట్టమని కాదు. నువ్వు బాగుండమనో లేకుంటే నువ్వు అనుకున్నది సాధించమనో ఇస్తానన్న అది అమౌంట్ అది. దానికి వేరే రకంగా రంగు పూయటం అనేది చాలా తప్పు.
దాన్ని ఎవరైతే నన్ను వ్యతిరేకిస్తున్నారో పార్టీలో ఉండి దాన్ని వెంటనే పార్టీ వాళ్ళకు పెట్టి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలని పార్టీ నుంచి బయటకు పంపించాలనేసి నిన్న మీటింగ్ అయిపోయినప్పటి నుంచి ఈ క్షణం వరకు వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే వాళ్ళు ఏదో చేసినారనేసి నేను భయపడి ప్రెస్ మీట్ ఇవ్వటం మా పార్టీ అధ్యక్షుడి పైన ఉన్నటువంటి గౌరవంతోనూ ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా నేను చెప్పాల్సింది చెప్పాలి, ప్రజలకు పోవాల్సింది పోవాలనే ఆలోచనతో చెప్తున్నాను. 2004 ఎమ్మెల్యేగా పోటీ చేసిన, 2009 పోటీ చేసిన, 2014 పోటీ చేసిన, ఈరోజు ఒక వ్యక్తి పార్టీలోకి చేరినంత మాత్రాన అతనికే టికెట్ అనేసి ఎక్కడా లేదు. దాన్ని ఆ రకంగా నమ్ముకోవడానికి కూడా అవకాశం లేదు. ఇంకా 4 టైం ఉంది. 4 టైంలో ఏమైనా జరగచ్చు. అధిష్టానం మనసు మార్చుకొని మరీ నాకే కూడా అవకాశం ఇవ్వచ్చు. కానీ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓపిక అనేది చాలా ముఖ్యం. ఆ ఓపికతోనే ఈరోజు ఈ మాట అంటున్నా. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా నేను ఆ ఓపికను పెట్టుకోలేకపోతే ఇంకా నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా పక్కకుండటం మంచిది. కానీ ఏదో రకంగా గతంలో జరిగిన దెబ్బలకు దాన్ని గుణపాఠంగా భావిస్తూ అటువంటి పొరపాటు ఇంకొకసారి నేను చేయకోకుండా పార్టీకి నిజమైన కార్యకర్తగా పనిచేస్తా, పార్టీ ఏం చెప్తే తూచా తప్పకుండా చేస్తా. జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇది రాయాలి, టెలికాస్ట్ అవ్వాలి. ఎక్కడ కూడా ఒక్క నయా పైసా నన్ను అడగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు పరిచయము ఈరోజు ఇటుది కాదు, 2004 నుంచి ఆయనకు నాకు సాన్నిధ్యం ఉంది. నా మనస్తత్వం ఆయనకు తెలుసు, ఆయన మనస్తత్వం నాకు తెలుసు. కాబట్టి ధిక్కరించిపోయే మనస్తత్వం కాదు. లేని మాటలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆయన చెప్పలేదు కాబట్టి ఈరోజు నేను మీకు కూడా చెప్తాను. నన్ను అడగలేదు. దయచేసి అటువంటిది ఎవరైనా పోస్ట్ చేసింటే నా పైన ఏమాత్రం మీకు సానుభూతి కానీ ప్రేమ కానీ ఉంటే దయచేసి దాన్ని డిలీట్ చేయండి. నాకు కావాలని మీరు ప్రజల మధ్యకు వెళ్ళండి. నవీన్ ఇన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడినాడు. ఒకసారి అవకాశం ఇచ్చేటట్టు అధిష్టానం దగ్గర మీ వంతు ప్రయత్నాలు చేయండి అనేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కార్యకర్తలకు, అభిమానులకు, పుర ప్రజలకు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.